సర్కిల్ పరిధిలో ఉన్న మహిళలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులంతా కూడా ఈ రోజు గారెపల్లి సెంటర్ లో ధర్నా చేయడం జరుగుతుంది. సిఐ శంకర్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి అక్రమ నాటుసార నివారణ, అక్రమ కుటుంబ బెల్ట్ షాపులను నివారించడం జరిగింది. మరియు దందాలు జరగకుండా, మాఫియా జరగకుండా, ఇసుక స్మగ్లింగ్ జరగకుండా, ఎలాంటి లంచాలు ముట్టకుండా ఆయన పారదర్శకంగా వివరించి, రోడ్లకు గుంతలు పడితే గుంతలు కూడా ఆయన పూర్తి చేయించడం జరిగింది. ఈ ప్రాంతంలో నాయకులు కూడా పట్టించుకోకుంటే ఆయనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రాత్రి పగలు కూడా ఆయన కష్టపడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేక ప్రతి పేదలకు ఆయన సొంతంగా జీతం నుంచి చందాలు ఇచ్చినటువంటి డైనమిక్ ఆఫీసర్. మా ప్రాంతానికి, మా ప్రాంతంలో అక్రమాలకు పాల్పడే వారికి విక్రమార్కుడు సినిమా లెక్క, విక్రమార్కుడు హీరో లెక్క, మరో శివమని లెక్క వివరించినటువంటి చింతల శంకర్ రెడ్డి పదిలిని వెంటనే నిలిపేయాలని మేము డిమాండ్ చేస్తూ 2 గంటల నుంచి గారెపల్లి సెంటర్లో ఎండలో మహిళలు చిన్నపిల్లల్ని పట్టుకొని ధర్నా చేస్తున్నారంటే ఈ తీవ్రత ఎంత ఉన్నదో దయచేసి ఉన్నతాధికారులు, ఈ ప్రాంత ఎమ్మెల్యే గుర్తించాలే. ఇప్పటికైనా సిఐ శంకర్ రెడ్డి పదిలిని నిలిపేయాలి. అక్రమంగా టన్నుల కొద్ది ఇసుకను తరలిస్తుంటే అడ్డుకున్నందుకు లారీ స్మగ్లర్లు కలిసి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు అందరు కలిసి వారిని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పటికైనా బేషరతుగా వారిని ఈ ప్రాంతంలోనే కొనసాగించేలా చేయకపోతే మేము ఎస్పీ ఆఫీస్ ముందు కూడా కాటారం సర్కిల్ పరిధి ప్రజలమంతా కూడా వెళ్ళి ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాటారం మండలంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు మరియు పేద నిరుపేద యువకుల మధ్య సిఐ శంకర్ రెడ్డికి మద్దతుగా ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే సిఐ శంకర్ రెడ్డి ఆయన మానవత్వ దుర్కల్పంతో ప్రజలకు ఎనలేని సేవ చేసింది కాబట్టి ఈ మద్దతు ఇవ్వడం, మద్దతు ప్రజలందరూ ఎవరిస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి ఇందులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఇసుక దండ నడుస్తుందో ఆ ఇసుక దండను అరికట్టే దానిలో చాలా భాగం పంచుకొని ఇసుక నియంత్రించే మార్గంలో ఆయన పనిచేసిండు. అదేవిధంగా బెల్ట్ షాపులు కానివ్వండి, కుటుంబ నియంత్రణ కానివ్వండి, ఏదైతే ఈ పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో వాళ్లకు చేదోడు బాధుడుగా ఉండి వాళ్లకు ఆర్థిక సాయం చేసిన ఘనత సిఐ శంకర్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ నుంచి పరకాల వరకు, ఇటు నుంచి కాళేశ్వరం వరకు, ఇటు నుంచి గంగారం నుంచి అన్నారం వరకు చాలా రోడ్లల్లో స్పీడ్ బ్రేకర్లు ఆయన పట్టుదలతో వేయించిన ఏకైక వ్యక్తి సిఐ శంకర్ రెడ్డి గారు. అదేవిధంగా అందరికీ మార్గదర్శకంగా పనిచేసుకుంటూ మేడారం జాతరలో స్పెషల్ ఆఫీసర్గా నియమించబడ్డ ఘనత ఆయనకు దక్కింది. అదేవిధంగా ఈ ఏదైతే రోడ్డు మార్గాల మధ్యలో ఎన్ని యాక్సిడెంట్లలో అయినా చాలా వరకు శైలిలో రోడ్ యాక్సిడెంట్లను నియంత్రించిన ఘనత ఆయనకు దక్కింది. అదేవిధంగా పేద బీద బడుగు బలహీన వర్గాల వారు ఏదైతే నాటుసారికి అలవాటు పడ్డారో, ఏదైతే మద్యానికి అలవాటు పడ్డారో వాళ్లను చాలా మట్టుకు అందకు 100% నియంత్రించబడ్డ ఏకైక వ్యక్తి ఆయన. అందరికీ చేదోడు వాదోడుగా ఉండుకుంటూ ప్రజలలో మన్నన పొంది అదేవిధంగా ఒకటే ఎటువంటి వాటికి భయపడకుండా ప్రతి గ్రామంలో సివిల్ డ్రెస్సులో ఒక్కడే ఒక సామాన్య పౌరునిగా తిరిగి ప్రజల బాగోగులు తెలుసుకున్న వ్యక్తి శంకర్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తూ ఆయన బదిలీని 8 నెలలనే చేయడం జరిగింది. దానికి నిరసనగా అఖిలపక్షం అంతా తనకు చేయబట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం
ఇసుక మాఫియా పేరుతో కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. ఇటువంటి సిఐ గారు ఉంటే కొంతవరకైనా దాన్ని నియంత్రించగలడని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ఐజీ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, స్పందించి సిఐ శంకర్ రెడ్డి బదిలీని నిలిపివేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.